నీ సర్వమంగళం మాట్లాడుతున్నాను. చెప్పు నాయన మంగళం. నా వల్ల చిన్న పొరపాటు జరిగింది పీత. 10:30 కన్నా ఒక నిమిషం ముందుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. మస్తు ఇబ్బంది పడి పరేషాన్ అయిన పీత. అరే ఇట్లా చేస్తే ఉద్యోగం ఎట్లా వస్తుంది రా భయ్? నీకు వచ్చింది పీత. నిజంగానే ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చిండ్రు. అదే నమ్మబుద్ధి కావట్లేదు. ఉద్యోగం వచ్చిందా? అయితే నీకేదో అద్భుత శక్తి ఎదురొచ్చినట్టుంది. యాద్ చేసుకో. నా వాక్కు వలన, నీ పూజాఫలం వలన ఆ ఎదురుని సంక్రమించింది. ఆ ఎదురే నీ తప్పును బ్యాలెన్స్ చేసింది. ఇక నుంచి నేను చెప్పినట్లే ఫాలో. అర్థమైందా? గట్లనే పిత. భలే మేనేజ్ చేశారు పిత. పుత్ర, ప్రతిదానికి మన దగ్గర ఒకటి ఉండాలి. పని అయితే ఎందుకు చెప్పాలి, కాకపోతే కానందుకు చెప్పాలి. తెలుగు తక్కువ వాళ్ళని మేనేజ్ చేయడు ఈజీయే, మరి తెలివైన వాళ్ళని మేనేజ్ చేసుడు ఎట్లా పిత? వాడికి తెలివి లేదా? తెలివి లేకుండానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? ధైర్యం లేకుండానే శ్మశానంలో పడుకున్నాడా? వాడికి తెలివి ఉంది, ధైర్యం ఉంది, లేనిదొక్కటే వాడి మీద వాడికి నమ్మకం. దాన్నే ఆత్మన్యూన్యతాభావం అంటారు. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇలాంటి వాళ్ళని ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనం ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. ఊళ్ళోళ్ళందరి దృష్టి పోవాల. ఉద్యోగం వచ్చిందని అందరి కళ్ళు ఎట్ట తాకినయ్యో చూడు. పండు లెక్కుంటాడువి, ముఖం ఎట్టవాడిపోయిందో. టైంకు తిండం తెలియదు. ఊరుడిసి ఎప్పుడూ పోలే, ఏది ఆదుకుండదు. ఆడెట్ట బతుకుతాడో ఏందో. నువ్వు కూడా నా ఇంటి రారాదే. అక్కడికి వచ్చి నువ్వే నాకు దిశ తీయచ్చు. పటేల్ సాబ్కి 300,000 అప్పున్నాం కదరా, గవియకుండా ఆడకపోతాంరా. అయినా ఈ నేతన అయ్యిందే నాకు పొద్దు గడవదు. నువ్వే ఏడుకు ఉద్యోగం వేయించుకోరాదు, మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా. అందరం ఈడనే ఉండొచ్చు. సర్లే, జల్దీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తుంది. అమ్మా చీర మస్తు నేచినవే, ఇది ఉంచుకొని నా లగ్గాన్ని కట్టుకోరాదే. మార్కెట్లో దీని ఖరీదు 10,000 రా. 3 నెలలు నేస్తే గానీ అంత డబ్బు రాదు. నాకు గిట్టంటి చీరలు నేసే అదృష్టమే కానీ కట్టే అదృష్టం లేదు బిడ్డ. ఏంటా జాయినింగ్ ఎప్పుడు? రేపే అన్న, సాయంత్రం బయలుదేరుతున్నా. అరే మంచిగా చదువుకోండి, చదువుకుంటే అన్న లెక్క మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గిసువంటి మాట్లాంటి అమ్మ మస్తు ఖుషి అవుతుంది. అమ్మా ఈడున్నావా? అన్నం పెట్టవే, ఊరు పోవాలి, బస్సు టైం అవుతుంది. అన్ని గాడినే ఉన్నాయి, పెట్టుకు తిను. నీకు అన్నమే పెట్టాలనా, బట్టలే సర్దాలనా? ఏమైంది అలా గిట్ల మాట్లాడుతుంది? అమ్మా కూర మస్తు ఉంది. యొద్దారా ఇస్త్రీ కూడా చేయించలా? ఓ కావాలమ్మా, బ్యాగులో పెట్టు. అన్నీ నేనే సర్దాల. గీ సర్టిఫికెట్లు ఆడ పట్టుకోవాలనా? ఓ ఇంపార్టెంట్ అమ్మా, బ్యాగులో పెట్టు, కావాలి. ఏది గుర్తుపెట్టుకో, అన్ని గిట్ట మర్చిపోతే ఎట్ట బతుకుతావురా? ఏ ఒక ప్రతిదానికి పరేషాన్ అవుతావు. ఇప్పుడు ఏమైందని అట్లా లొల్లి చేస్తావు? అమ్మా ఏది మర్చినా రెడ్డి షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చి చూసినా, 2 నెలలు వస్తాయి. అమ్మా ఏది గాడి చెప్పెట్టినా, ఏదైనా పని ఉంటే పిల్లు వస్తాడు. సప్పుడు చేయదేంది? అమ్మా ఏందమ్మా? నేను లేకుండా ఎట్టుంటారా? టైంకు తింటవో లేదు. ఈ ఊరుదిలి ఎప్పుడు ఎక్కడికి పోలే, మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఆండాలమ్మా నువ్వేం ఫిగర్ చేయకు, నీ పితాతో మాట్లాడినమ్మా. జాయ్ పితా, నా పోచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి. 3 సంవత్సరముల వరకు ఊరికి అమ్మకు దూరంగా ఉంటావు. వేరే దారం లేదా పితా? లేదు. 4-5 నెలలో ట్రాన్స్ఫర్ అయ్యి నేను వస్తా కదా, నేను వచ్చిందాకా నువ్వు బెంగపడకుండా మంచిగా ఉండాలి. నేను కూడా చక్కగా తిని పడుకుంటా. కొలుకుపోయే కొడుకుని గిట్లేడుస్తూ పంపుతారాయింది, నవ్వుతూ పంపాలి. నవ్వమ్మా నవ్వమ్మా, నా బంగారు తల్లి. అదిగో యాదగిరి గారు కూడా వచ్చిండు, నేను బయలుదేరతా.